గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ పైల్స్ ఫిస్టులా ఫిషోస్ సమస్యతో బాధపడుతున్నారా పైల్స్ ఫిస్టులా ఫిషోస్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మోనికా గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ డాక్టర్ ముందుగా చెప్పండి పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది सो जनरल पाइल्स अने की जनरल मन की एडना फेस मीद ऐक्ने टाइप उंटे किंपल्स लागा बुड़पेला वस्ते दाखी मैं ऐक्ने चुप्त उठा का अदे मन की फिनके रक्तनाल संबंधी एदना वैते कम पाइल्स अट्को हिमरायड्स अट्को सो एस्पेशली मन के एनल रीजन दर కంటిన్యూస్గా మన బాడీ డిహైడ్రేటెడ్ ఉన్నా కానివ్వండి లేకపోతే స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నా కానివ్వండి లేదు హార్ట్ స్టూల్ ఉంది అంటే కనుక కంటిన్యూస్గా మనకి ప్రెషర్ పడడం వల్ల అక్కడ ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో కొంతవరకు ఉబ్బిపోయి వస్తూ ఉంటాయన్నమాట సో అలా ఉబ్బిపోవడం టూ టైప్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకటేమో ఇంటర్నల్ పైల్స్ అని చెప్తూ ఉంటాము ఇంకోటేమో ఎక్స్టర్నల్ పైల్స్ అన్నట్టుగా చెప్పవచ్చు అన్నమాట సో ఇంటర్నల్ పైల్స్ అంటే ఇది మనకి లోపల వైపు మాత్రమే ఉంటుందన్నమాట చిన్న చిన్న పింపుల్ టైప్లో వస్తుంది కానీ లోపల మాత్రమే ఉంటుంది అదే ఎక్స్టర్నల్ పైల్ తీసుకున్నట్టయితే కనుక అది బయటకి లూజ్గా హ్యాంగ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ ద జనరల్ యానల్ కెనాల్కి అవుట్ సైడ్లో వస్తుంది అన్నమాట సో ఈ ఇంటర్నల్ పైల్స్లోనే మనం గ్రేడ్స్ లాగా చెప్పుకోవచ్చు అన్నమాట ఫస్ట్లో ఫస్ట్ గ్రేడ్ వచ్చేసి మనకి ఎప్పుడన్నా ఒకసారి పెయిన్ ఉండడము మంట ఉండటము అలాగే ఎప్పుడన్నా ఒకసారి బ్లీడింగ్ అవ్వటం అనేది ఫస్ట్లో చూడొచ్చు అలాగే సెకండ్ స్టేజ్లోకి వచ్చేసరికి కంటిన్యూస్గా అంటే బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా ఉండడం ఈ పెయిన్ ఉండడము అండ్ మోషన్ హార్ట్ అవ్వడము ఇవన్నీ కూడా సెకండ్ స్టేజ్లో ఉంటుంటాయన్నమాట థర్డ్ స్టేజ్లో వచ్చేసి మనకు ఆ ఇంటర్నల్ పైల్ ఏదైతే ఉంటుందో అది బయటకి వచ్చేస్తుంది అనమాట మనం స్క్వాటింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అది బయటకు వచ్చేస్తుంది మాన్యువల్గా లోపలికి పుష్ చేసి నార్మల్గా వెళ్ళిపోతుంది అనమాట సో మళ్ళీ మనం నార్మల్ పొజిషన్లోకి వెళ్ళిపోగానే అది నార్మల్ అయిపోతుంది కానీ బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అదే ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఆ ఇంటర్నల్ పైల్ కాస్త ఎక్స్టర్నల్ పైల్ లాగా కంటిన్యూస్గా హ్యాంగ్ అవుతుంది మనం మాన్యువల్గా పుష్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అనమాట సో ఇలా ఇఫ్ ఇన్ కేస్ మన మలద్వారం దగ్గర ఏవైనా చిన్న చిన్న పింపుల్స్ లాగా ఉన్నాయి అంటే కనుక దాన్ని మనం పైల్స్ లాగా గుర్తించవచ్చు డాక్టర్ పైల్స్ ఫిస్టులా ఫిషోస్ వీటి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుసుకుంటారు సో పైల్స్ అనేది మనకి లైక్ అక్కడ పింపుల్ లాగా ఉంటుందన్నమాట చిన్న చిన్నగా ఎక్స్ట్రా గ్రోత్ లాగా మనకు తెలుస్తూ ఉంటుంది కానీ అదే ఫిషర్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు మనము లైక్ వింటర్స్ వచ్చేసరికి మన స్కిన్ అంతా కూడా ఎలా అయితే క్రాక్స్ వస్తూ ఉంటుందో మనకి చిన్న చిన్న చిరుగుల్లాగా వస్తూ ఉంటాయి మనకి స్కిన్లో ఇఫ్ ఇన్ కేస్ అదే చిరుగు కనుక మనకి యానల్ కెనాల్ దగ్గర వచ్చినట్టయితే అక్కడ ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్లో కనుక వచ్చినట్టయితే కనుక దాన్ని మనం ఫిషర్ లాగా తీసుకోవచ్చు అన్నమాట సో ఈ ఫిజర్ ఏర్పడడానికి కూడా రీజన్స్ మన కంటిన్యూస్గా బాడీ డిహైడ్రేషన్ ఉన్నా కానివ్వండి లేకపోతే ఎక్కువసారి మోషన్ హార్డ్గా ఉన్నప్పుడు కానివ్వండి ఆ ప్రెషర్ వల్ల అక్కడ ఉండే స్కిన్ ఏదైతే ఉందో చిన్నగా క్రాక్ వచ్చేస్తూ ఉంటుంది దీన్ని మనం ఫిజర్ లాగా గుర్తించవచ్చు అన్నమాట సో పైల్ అనేదానికి ఎక్స్ట్రా మాస్ ఉంటుంది ఫిజర్కి అక్కడే ఉన్న స్కిన్లో చిన్న చిరుగులాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అదే ఫిస్టులా విషయానికి వచ్చినట్టయితే జనరల్గా ఫిస్టులా అనేది ఏదైనా టూ ఆర్గాన్స్ని కానివ్వండి లేకపోతే ఏదైనా టూ వెజల్స్ని అబ్నార్మల్గా కనెక్ట్ చేయడం అంటే మనకి ఏ ఆర్గాన్కి ఆ ఆర్గాన్కి సప్లయింగ్ థింగ్స్ ఉంటాయి అలా కాకుండా మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా అబ్నార్మల్గా ఏదైనా కెనాల్ లాగా ఫామ్ అయ్యి అది కనెక్ట్ చేస్తుంది అంటే దాన్ని మనం ఫిస్టులా అని చెప్పవచ్చు అన్నమాట సో ఇఫ్ ఇన్ కేస్ మన యానల్ కెనాల్ నుంచి వేరే అక్కడ ఉండే మలద్వారం పైప్ నుంచి ఇంకేదైనా ఆర్గాన్కి కనెక్ట్ అవుతున్నా ఇఫ్ సపోజ్ మనకి అది యూరెథ్రల్ కెనాల్కి కనెక్ట్ అవుతున్నా కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ వేరే బ్లడ్ వెజల్స్తో కనెక్ట్ అవుతున్నా కానివ్వండి అక్కడ అబ్నార్మల్గా ఒక ఛానల్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట సో దీన్ని మనం ఫిస్టులాగా చెప్పుకోవచ్చు కాకపోతే ఈ ఫిజర్లో ఫిస్టులాలో మనకి డిఫరెన్షియేట్ చేయాల్సింది ఏ విధంగా అంటే ఫిజర్లో మనకు జస్ట్ చిరుగులాగా అనిపిస్తుంది మంట పుట్టడం ఉంటుంది కొన్నిసార్లు ఇచ్చింగ్ ఉంటుంది అన్నమాట కానీ అదే ఫిస్టులా విషయానికి వచ్చినట్టయితే కనుక అక్కడ కంటిన్యూస్గా పస్ కారడం ఉంటుంది అబ్నార్మల్గా గ్రోత్ అబ్నార్మల్ ఫామ్ అయింది కాబట్టి కెనాల్ అంటే నార్మల్ స్ట్రక్చర్ కాకుండా అబ్నార్మల్ స్ట్రక్చర్ కాబట్టి అక్కడ ఇన్ఫెక్షస్ ఏజెంట్స్ అన్నీ కూడా జమ అవుతాయన్నమాట సో దానివల్ల మనకి పస్ కారడం కానివ్వండి బ్లీడింగ్ ఉండడం కానివ్వండి స్మెల్ రావడము బర్నింగ్ ఉండడము ఇచ్చింగ్ ఉండడం ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నమాట మనకి అక్కడ ఫిస్టులా ఉందని తెలియడానికి ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం రాజేశ్వర్ గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి మాట్లాడుతున్నాం మేడం మాకు ఇది ఫిస్టులా అయింది మరి తగ్గుతలేదు మాకు ఓకే
అంటే కిందికి అయింది ఇట్లా ఉంది, అది నొప్పిగా కూడా ఉంది. అది మరి వేరే ఎట్లా తగ్గుతుంది? ఆపరేషన్ తగ్గితే మన ఆపరేషన్ తర్వాత చేస్తే కూడా మళ్ళీ అవుతుంది అంటున్నారు. ఒక ఒక లైన్ గా ఒక పైపు గా ఆగారు, ఒక పైప్ తో అవుతుంది, మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేస్తే ఇంకో సైడ్ కూడా ఒక శరీరం అట్లనే చేసుకుంటారు అంటున్నారు మేడం. అయితే దాని గురించి ఫోన్ చేస్తాం మేడం. తగ్గుతా అది ఆపరేషన్ తప్పక చేపించకూడదా? టాబ్లెట్ నుంచి తగ్గుతుందా? ఓకే అండి. సో ఎప్పటి నుంచి ఉంది మీకు ఇది? 3 మంత్స్ అవుతుంది మేడం. 3 మంత్స్ నుంచి ఉంది. కానీ సింప్టమ్స్ సివియారిటీ ఎట్లా ఉందండి? అంటే కంటిన్యూస్ గా పస్ కారడం కానివ్వండి, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని ఏమైనా చెప్పారా? ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది మేడం. సో మనకి సివియర్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఆపరేషన్ చేయాలి అని కంపల్సరీ పరిస్థితి ఉంటే కనుక ఆపరేషన్ చేయించుకున్నాక మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి కూడా మన దగ్గర మెడిసిన్స్ వాడుకోవచ్చు అండి. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. ఇది మన ఇఫ్ ఇన్ కేస్ నార్మల్గా మీ ఇన్ఫెక్షన్ సివియారిటీ ఉన్నా కానీ లోపల వరకు కెనాల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది తక్కువగానే ఉంది అంటే కనుక మన మెడిసిన్స్ తోటి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అలాగే మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది లాంగ్ టర్మ్ యూజ్ చేసినప్పుడు. సో ఫస్ట్ థింగ్ మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళండి సార్. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే మన మెడిసిన్స్తో కంప్లీట్గా తగ్గుతుంది, లేదు అంటే కనుక మీరు ఈవెన్ ఆపరేషన్ చేయించుకోవాలి అనుకున్నా కానీ ఆపరేషన్ తర్వాత కూడా మన మెడిసిన్స్ వాడినట్టయితే కనుక అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటుంది అండ్ ఆ ఆపరేషన్ జరిగిన సైట్ని తొందరగా హీల్ అయ్యేలాగా కూడా మన మెడిసిన్స్ వర్కౌట్ అవుతాయండి. డాక్టర్ పైల్స్ ఫిస్టులా ఫిషర్స్లో పెయిన్ దేనిలో ఎక్కువగా ఉంటుంది అండ్ అదేవిధంగా ఏది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది? సో ఏదైనా కూడా మనకి జనరల్గా చేతికి కానీ కాలికి కానీ అంటే ఓకే మేనేజబుల్, కానీ మనకి యానల్ కెనాల్ దగ్గర అన్నప్పుడు ఆ పెయిన్ అది చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి అది సెన్సిటివ్ ఏరియా కాబట్టి చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. అండ్ మనకు కంపారిటివ్లీ ఫిస్టులాలో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయండి, ఎందుకంటే అక్కడ పస్ ఫార్మేషన్ ఉండడము, అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా ఫౌల్ స్మెల్ రావటము, బ్లీడింగ్ ఉండటము, ఇచ్చింగ్, బర్నింగ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఫిస్టులాలో. సో వాళ్ళు ఎక్కడైనా కూర్చోవాలన్నా కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా స్క్వాట్ పొజిషన్లో కూర్చోవాలన్నా కానివ్వండి వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాగే పైల్స్లో కూడా మనకి ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళకి సిట్టింగ్లో కానివ్వండి లేకపోతే వాకింగ్లో కానివ్వండి పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఏదైనా కూడా పెయిన్ ఉంటుంది, బట్ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ పర్సన్ అనమాట. సో వాళ్ళు ఏదైనా ఎంతవరకు తట్టుకోగలుగుతారు అనే దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేయొచ్చు. డాక్టర్ కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు, మొన్న 25 డేస్ కింద గంగా భవాని నిజామాబాద్ దగ్గర ఆపరేషన్ చేయించాను. అయితే నాకు మోషన్స్ పోతే కొద్దిగా గట్టిగా వస్తుంది మేడం. ఆ టానిక్ ఇచ్చాడు, తాగుతున్నా, ఫిర్వి ఎక్కువ డోస్ తీసుకోమంటుండు. ఆ ఎక్కువ డోస్ తీసుకోవటం వల్ల ఎక్కువ ఇట్లా 2-3 సార్లు వచ్చేస్తుంది. అలా ఇది ప్రాబ్లం మేడం. సో ఏం ఆపరేషన్ చేయించుకున్నారు సార్? పైల్స్ అన్నాడు, జస్ట్ ఇంకో టచ్ లో పిస్తోల్ టచ్ లో ఉంది అన్నాడు సోంటకేది. ఓకే అండి. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ మీకు ఇంతకు ముందు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉంది అన్నప్పుడే మనకి ఈ కండిషన్స్ వస్తాయి సార్. సో ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది కాబట్టి ఆ మలబద్ధకం రాకుండా చూసుకోవాలి కాబట్టి వాళ్ళు మీకు మెడిసిన్ ఇచ్చారు. కానీ ఆ మెడిసిన్ తీసుకున్నా కూడా అంటే సర్టెన్ ఎంఎల్ అంటే ఒక 15 ఎంఎల్ 10 ఎంఎల్ చెప్తూ ఉంటారు, ఆ ఎంఎల్ తీసుకున్నాక కూడా మీకు మోషన్ హార్డ్గా ఉంటుంది, మీరు మళ్ళీ దాన్ని డోసేజ్ పెంచాల్సిన అవసరం వస్తుంది అంటే మీ డైట్లో కూడా డైటరీ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాల్సింది ఉంటుంది సార్. అలాగే వాటర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఈవెన్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇఫ్ ఇన్ కేస్ అలాగే పర్సిస్ట్ అవుతుంది అంటే కనుక ఒకసారి నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. సో దట్ వాళ్ళు మీ మోషన్ ఫ్రీ అవ్వడానికి అలాగే మళ్ళీ పైల్స్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి కూడా మన దగ్గర మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఆంజనేయులు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం మాకు 1 ఇయర్ అవుతుంది మేడం, దాదాపు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఫైల్స్ ఉన్నాయి మేడం, ఇబ్బంది అది. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది మేడం? ఏమైనా ఫుడ్ ఏమైనా చేంజ్ చేసుకుంటారా? సో ఫైల్స్ ఇప్పుడు మీకు పెయిన్ ఉంటుందా అండి? ఉంటుంది మేడం. సో కంటిన్యూస్ గా ఉంటుందా? ఎప్పుడన్నా ఒకసారి స్పైసీ ఫుడ్ తీసుకున్నా, నాన్ వెజ్ తీసుకున్నా మాత్రమే వస్తుందా? ఓకే అండి. సో అది అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉంది. మనం ఇనీషియల్ స్టేజెస్లోనే ఇఫ్ ఇన్ కేస్ దాన్ని సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్ చేసినట్టయితే కనుక
అది మేనేజబుల్ అవుతుందండి. లేదు అంటే కనుక అది కాస్త గ్రేడేషన్స్ పెరుగుతూ పోతాయి. సెకండ్ ఫస్ట్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ వరకు వచ్చేస్తూ ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ కొత్తవి కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇనీషియల్ స్టేజెస్లోనే కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోండి సార్. మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. దానిలో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాం కాబట్టి మీకున్న ప్రాబ్లం తగ్గడమే కాకుండా మళ్ళీ ఫామ్ అవ్వకుండా కూడా ఉంటుందండి. సో ఎంత పాసిబుల్ అయితే ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి సార్. ఇప్పటికే ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఇంకా ప్రొలాంగ్ చేసినట్టయితే అక్కడ సింప్టమ్స్ ఎక్కువైతే అలాగే తీవ్రత కూడా ఎక్కువ అవుతుందండి. ఎస్, డాక్టర్ కాల్ తీసుకుందాం. నాగేశ్వరరావు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో, ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి సార్. మాకు పిస్లానే వస్తుందండి మొత్తం గడ్లాగా. గడ్ల వచ్చిన తర్వాత స్టీమ్ అది మొత్తం అంతా స్టీమ్ పడే స్టీమ్ మొత్తం స్టీమ్ లాగా మొత్తం వచ్చేసింది బయటికి. ఓకే, వచ్చిన తర్వాత తగ్గిపోయిందండి. అది తగ్గిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కలకత్తా వారు ఉన్నదా అండి. కలకత్తా వాళ్ళు మొత్తం వాళ్ళ వైపుకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత వాళ్ళేమో మొత్తం కట్ చేసి ఏదో చేశారు. ఓకే, కట్ చేసి ఏదో ఏంటంటే అది వాళ్ళు కట్ చేసి మళ్ళీ కుట్లు కుట్టలేదు అది. అది అయిందండి, కొంచెం తగ్గింది అది. ఓకే, ఆ వైద్యం కరెక్ట్ కాదో తెలియదండి. ఓకే అండి, మీరు గడ్డలాగా ఫామ్ అయింది అంటున్నారు కాబట్టి అది ఫిస్టులా కన్నా కూడా యాబ్సెస్ అని చెప్పొచ్చు అండి దాన్ని. సో మనకి మలద్వారం దగ్గర ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కంటిన్యూస్గా చిన్న దెబ్బ తగిలినా లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయినా కానీ అండి అక్కడ మనకు చిన్న గడ్డలాగా ఫామ్ అయ్యి దానిలంతా పస్ నిండిపోతుంది అనమాట. సో అది కంపల్సరీ తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ ఆపరేట్ అయినట్టయితే కనుక సరైన క్లీనింగ్ లేదు లేకపోతే సరైన సుచరింగ్ చేయలేదు అంటే కనుక మళ్ళీ అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో మీరు చెప్తున్న కండిషన్ క్లియర్గా లేదు కాబట్టి ఒకసారి మీరు రిపోర్ట్స్ అన్ని ఇక్కడ తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. సో దట్ వాళ్ళు మీ కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, ఆల్రెడీ మీరు తీసుకున్నారు, ఇప్పుడు మీకు అంతా ఓకే అంటే ఓకే, లేదు ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అంటే దానికి కంపల్సరీగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం సార్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మోహన్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. హలో, ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, ఇట్లా మోషన్స్ వెళ్ళే దగ్గర చాలా రోజులు దురదస్తుంది, ఎందుకని మేడం? ఫిజర్ ఏమైనా ఉంటే వస్తుంది సార్. అక్కడ మలద్వారం దగ్గర ఇఫ్ ఇన్ కేస్ చిరుగులాగా ఏమైనా ఉంది అంటే దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. లేకపోతే ఇంకేదైనా టీనియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకు అక్కడ చిన్న చిన్నగా దురద గుచ్చినట్టుగా అయ్యి దురద వచ్చేస్తుందండి. సో ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ డాక్టర్, ఈ పైల్స్ ప్రాబ్లం ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? లైక్ ప్రొఫెషనల్గా చూసుకున్న ఆడవారిలో, మగవారిలో ఇలా కానీ, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ వారికి వచ్చినా కానీ ఎలాంటి వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్లో తీసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకుంటారో, అలాగే డిహైడ్రేటెడ్ ఉంటారు అంటే వాటర్ కన్సంప్షన్ తక్కువ తీసుకునే వాళ్ళలో మనం ఈ కంప్లైంట్స్ చూడవచ్చు. దాంతోపాటుగా ఎప్పుడు కూడా ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడము లేకపోతే హెవీగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. లేదు ప్రొఫెషన్ పరంగా తీసుకున్నట్టయితే కనుక ఇఫ్ ఇన్ కేస్ కంటిన్యూస్గా సిట్టింగ్ జాబ్ ఉంది అంటే కనుక వాళ్ళలో కూడా మనం ఈ పైల్స్ ప్రాబ్లం చూసే ఛాన్సెస్ ఉంటాయండి. దాంతోపాటుగా ఇఫ్ ఇన్ కేస్ మనము ఒబీస్ పర్సన్స్లో కూడా కొన్నిసార్లు పైల్స్ చూసే ప్రాబ్లం చూసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది ప్రొఫెషన్ పరంగా ఈ ప్రొఫెషన్లో వాళ్ళకే వస్తుంది అనేది మాత్రం ఏది లేదు. ఎవరైనా కూడా ఇంత లాంగ్ టర్మ్ తీసుకున్నట్టయితే కనుక అక్కడ కంటిన్యూస్గా ప్రెషర్ క్రియేట్ అయ్యి అక్కడ వెయిన్స్ ఉబ్బడం వల్ల మనకు పైల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొఫెషన్ పరంగా అంటే పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అలాగే లైఫ్ స్టైల్ అండ్ డైట్ వల్ల అయితే మనకు ఫిజర్ ఇంకా ఫిష్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. మణి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. నాకు 4 ఇయర్స్ నుంచి ఇక్కడ పెయిన్ రావడం మేడం. ఓకే, ఇక్కడ కొంచెం బడుపు లాగా కనిపిస్తుంది. అయితే హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అన్నారు మేడం. ఓకేమా. గ్యాస్ ట్రబుల్ కూడా బాగా వస్తుంది మేడం. వెయిట్ లాస్ అయ్యాను.
వెయిట్ లాస్ అయ్యాను, ప్లస్ గ్యాస్ ట్రబుల్, బాగా ఏది తిన్నా గానీ బాగా అరగకుండా తేపులు రావడం అలా అయిపోతుంది. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా మేడం. ఓకేమ్మా, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు సరైన ఫుడ్ హ్యాబిట్ సరిగా లేదు, లేకపోతే లాంగ్ గ్యాప్స్లలో ఫుడ్ తీసుకుంటున్నారు అంటే కనుక కంపల్సరీ మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. సో టైం టు టైం చిన్న చిన్న క్వాంటిటీస్లో ఎక్కువసార్లు ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కనుక ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుందిమా. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ట్రీటబుల్ అంటే కనుక కంపల్సరీ వితౌట్ ఆపరేషనే నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అన్లెస్ అని అంటే అది ఫోర్త్ స్టేజ్కి వెళ్ళింది, అన్ బ్లీడింగ్ కంటిన్యూస్గా ఉంటుంది అంటే కనుక ఆపరేషన్ సజెస్టబుల్ లేదు అంటే కనుక మన దగ్గర మెడిసిన్స్ తోటి కంప్లీట్గా తగ్గిపోతుందిమా. ఒకసారి మీ ఇంతకుముందు రిపోర్ట్స్ ఏమైనా చేయించినాయంటే ఒకసారి నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి, వాళ్ళు అక్కడ కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి మీకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. వల్లి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? వల్లి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, హలో, ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, నాకు కడుపు నుంచి ఎక్కువగా మోషన్ అవుతుంది మేడం. అది నేను ఒక 1 ఇయర్ కిందట ఎండోస్కోపీ కొనోస్కోపీ చేయించిన మేడం. ఎండోస్కోపీ కొనోస్కోపీ ఓకే అండి, చేయించిన తర్వాత అంతా నార్మల్ వచ్చింది మేడం. వాళ్ళు మందులు రాసి ఇచ్చినారు, తిన్న తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది మేడం. మళ్ళీ ఒక 6 నెలల కిందట మళ్ళీ ఈ మధ్యన అట్టనే వస్తుంది మేడం. కడుపు నొప్పి, అన్నం తింటేనే కడుపు నొచ్చి మోషన్స్ అవుతున్నాయి మేడం. ఓకే అండి, సో దీన్ని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారండి, ఐబిఎస్ అంటారు. సో మీరు ఎప్పుడైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మన స్టమక్లో అంటే మన కడుపులో ఉన్న సెల్స్ కనుక ఇరిటేట్ అయినట్టు అయితే కనుక మీరు తిన వెంబడే మీకు మోషన్ రావడం కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా మోషన్స్ అవ్వడం కానివ్వండి, ఇలా ఉంటుందన్నమాట. దాంతోపాటు వెయిట్ లాస్ అవ్వడము, మొత్తంగా వీక్నెస్ వచ్చేయడం, ఇవన్నీ ఉంటాయండి. సో ఐబిఎస్ అంటారండి దీన్ని. సో ఇది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ వల్ల ట్రీటబుల్ అండి. అలాగే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా పాటించాల్సింది ఉంటుంది. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ సరిగ్గా పాటించి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మెడిసిన్ వాడినట్టయితే, అది లాంగ్ టర్మ్ మెడిసిన్ వాడినట్టయితే కనుక కంప్లీట్గా తగ్గిపోతుందండి. లేకపోతే ఇప్పుడు 6 మంత్స్కి ఒకసారి రిపీట్ అయినప్పుడు ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి రిపీట్ అవ్వడం, లేకపోతే ఎవ్రీ 1 మంత్కి రిపీట్ అవ్వడం లాంటివి ఉంటాయి. సో ఎట్ ద ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి సార్. ఒకసారి మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి, మన హోమియోకేర్లో ఐబిఎస్ ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగుంటాయండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. పర్వతాల్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మా పాపకి చెప్పండి సార్, మోషన్ ప్లేస్ లో దురద వస్తుందంట మేడం. ఓకే, ఎప్పటి నుంచి? 5-6 మంత్స్ నుంచి అంటున్నా. ఓకే, పాప ఏజ్ ఎంత అండి? 17-18 ఇయర్స్ మేడం. 18 ఇయర్స్, ఓకే అండి. మెడిసిన్ కంపల్సరీ వాడాల్సిన అవసరం ఉంటుందండి. అక్కడ 2 కండిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఫిజర్ ఏమైనా ఉన్నా లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా అట్లా కంటిన్యూస్గా ఇచ్చింగ్ ఉంటుందండి. సో ఒకసారి మనం పర్సనల్గా ఎగ్జామిన్ చేస్తే మనం నిర్ధారించవచ్చు అనమాట, అది ఫిజరా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షనా అనేసి. ఒకసారి పాపను తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్, సో దట్ వాళ్ళు కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎర్లీ ఏజెస్లోనే కాబట్టి, అంటే 18 ఇయర్సే కాబట్టి, మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హోమియోపతిక్ మెడిసిన్ తీసుకున్నట్టయితే కనుక ఫర్దర్గా ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా ఉంటుందండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనిల్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు మేడం. మల్లబద్ధకం దగ్గర మల్లద్వారం మేడం. చెప్పండి సార్. మేడం, మల్లద్వారం ద్వారా ఆపరేషన్ అయిపోయింది నాకు, ఒక 25 డేస్ అయింది. మల్లద్వారం ద్వారా గట్టిగా వస్తుంది మేడం, అక్కడ ఆగిపోతుంది, ప్రెస్ చేస్తున్నా, చెస్ట్ లో కొద్దిగా ఇది వస్తుంది మేడం. దానికి ఏం ప్రాబ్లం చేయాలి? సో ఆల్రెడీ ఆపరేటెడ్ అంటున్నారు కదా సార్, దేనికి ఆపరేట్ చేయించుకున్నారు అంటే? పైల్స్ అన్నాడు మేడం, పైల్స్ కోసం ఆపరేషన్ అయింది అన్నాడు మేడం. ఓకే సార్. సో పైల్స్ తర్వాత మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందా, అంతకు ముందు కూడా ఉండేనా? అప్పుడు నాకు ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆపరేషన్ అయింది మేడం ఒకసారి, ఇది సెకండ్ టైం మేడం. సో రిపీటెడ్ గా వస్తున్నాయి సార్. సో రిపీటెడ్ గా మీకు పైల్స్ ఉన్నాయి, అలాగే మీకు మోషన్ కూడా హార్డ్ గా ఉంటుంది, ప్రెస్ చేసుకొని అంటే మాన్యువల్ గా కూడా చేయించుకోవాల్సి వస్తుంది అంటే కనుక కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం అండి. సో అది వచ్చినాక మీరు తీయించుకోవడం కన్నా అది రాకుండా ఉండేటట్టుగా మెడిసిన్, అలాగే మనము
మోషన్ కూడా ఫ్రీ అయ్యే విధంగా మెడిసిన్ వాడినట్టయితే కనుక మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. సో ఇప్పుడున్న కండిషన్ కి ఏదైతే ఉందో మీకు మోషన్ హార్డ్ గా రావడం అక్కడే ఆగిపోవడం ఇవన్నిటికి కూడా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో మంచి మెడిసిన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకసారి మీరు రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ ని సంప్రదించండి. సో దట్ అక్కడ ఎగ్జామిన్ చేసి ఇప్పుడు ఇప్పుడు పోస్ట్ ఆప్ కండిషన్ ఏ విధంగా ఉంది అంటే హీలింగ్ స్టేజ్కి వచ్చిందా లేకపోతే ఇంకేదైనా కాంప్లికేషన్స్ అక్కడ ఏర్పడుతున్నాయా ఇవన్నీ కూడా చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అందిస్తారు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. జగన్ గారు ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే సార్. నమస్తే మేడం, నాకు టైల్స్ గురించి హార్ట్ వస్తాయండి. ఎక్కువ తింటేనే చికెన్ నాన్ వెజ్ కానీ ఎక్కువ తింటేనే వస్తుంది లూజ్ గా, తర్వాత హార్ట్ వస్తుంది. జస్ట్ ఒక సైడ్ ఇంత పెరిగిందండి. ఆపరేషన్ మళ్ళీ అంటారు, ఆపరేషన్ మందు తక్కువైతుందా? మందులతో కంపల్సరీగా తక్కువ అవుతుందండి. సో ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నట్టయితే కనుక ఇంకా తొందరగా తగ్గిపోతుంది, ఎటువంటి ఆపరేషన్ అవసరం ఉండదు. కాకపోతే ఇన్ జనరల్గా కూడా మీకు కాన్స్టిపేషన్ ఉంది అంటే కనుక కంపల్సరీ వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే ఫుడ్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం. దుర్గా ప్రసాద్ గారు ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. పర్లేదు ఒడిస్తా. ఓకే, ఈ మధ్యన మా మిస్సెస్ ఫైల్స్ కొద్దిగా సర్జరీ అయింది సార్. ఓకే, అయితే మళ్ళీ ఇప్పుడు ఫుడ్ తీసుకుంటా కొద్దిగా మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది, మళ్ళీ ఉన్నట్టేనా అది? సో ఆల్రెడీ ఆపరేటెడ్ అయిన కండిషన్ ఉంది అంటే కనుక ఇఫ్ ఆల్ అక్కడ నుంచే బ్లీడింగ్ అవుతుందంటే అది కంప్లీట్గా హీల్ అవ్వలేదని అర్థం సార్. లేదు ఆ ప్లేస్ నుంచి కాదు వేరే దగ్గర నుంచి అవుతుంది అంటే కనుక మళ్ళీ కొత్తది ఫామ్ అవుతుంది అని అర్థం. సో అలా కండిషన్ ఉన్నప్పుడు కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది కొత్తగా ఏదైతే స్టార్ట్ అవుతుందో అది అక్కడికే ఆగిపోతుంది. లేదు ఆల్రెడీ ఆపరేటెడ్ దగ్గర నుంచి వస్తున్నట్టయితే కనుక అది కూడా హీల్ అవుతుంది సార్ మన మెడిసిన్స్ తోటి. సో రిపీటెడ్గా మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది మన మెడిసిన్స్ వాడుకున్నట్టయితే కనుక. ఎస్ డాక్టర్, లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ పైల్స్ ప్రాబ్లంతో, అసలు అలా ఎందుకు వస్తాయి? అండ్ అదేవిధంగా ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో జెస్టేషనల్ పీరియడ్లో అంటే మనకి ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో యూట్రస్ ఇంకా రెక్టమ్ ఒకటే లైన్లో ఉంటాయి కాబట్టి మనకి కంటిన్యూస్గా అక్కడ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల పైల్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అక్కడ బ్లడ్ అక్కడ ప్రెషర్ ఉండడం వల్ల వెయిన్స్ మీద ప్రెషర్ పడి అక్కడ పైల్స్ లాగా ఫామ్ అయిపోతుంది. వన్స్ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత అది నార్మల్గానే, లైక్ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే జెస్టేషనల్ సాక్ అంతా కూడా నార్మల్గా అయిపోతుందో అప్పుడు ఆ ప్రెషర్ అంతా కూడా తగ్గిపోయి అది క్లియర్ అయిపోతుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఎస్ సుబ్రహ్మణ్యం గారు ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం, చెప్పండి. సాతిలోనే గుండె దగ్గర నిప్పిలా వస్తుందండి. ఓకే, ఎప్పటి నుంచి అండి? సాతిలో అండి, గుండె దగ్గర. ఓకే, అదే ఎప్పటి నుంచి అండి? ఒక 4 నెలల నుంచి 3 నెలల నుంచి. ఓకే అండి. చేతికి ఏమైనా, ఎడమ వైపు చేతికి ఏమైనా రేడియేట్ అవుతుందా నొప్పి? ఏమండి, ఎడమ చేతికి నొప్పి ఏమన్నా వస్తుందా? లేదండి. ఓకే అండి. సో అదొక్కటేనా ప్రాబ్లం, ఇంకేదైనా కూడా ఉందా? ఇంకేం లేదు మేడం. ఇఫ్ ఇన్ కేస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా కూడా అవుతుంది సార్. మీరు ఇఫ్ ఇన్ సరైన ఫుడ్ తీసుకోవట్లేదు లేకపోతే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకుంటున్నారు లేకపోతే ఎక్కువగా ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్ ఏమైనా తీసుకున్నట్టయితే కనుక ఇలా నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫస్ట్ మనం ఫుడ్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ అంతా కూడా కంట్రోల్ అయింది, దాని తర్వాత కూడా ఇలాగే ఉంది అంటే కనుక ఒకసారి ఈసీజీ చేయించాల్సిన అవసరం ఉంటుందండి. ఎస్ డాక్టర్, ఈ ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేసి మెడిసిన్ హోమియోపతి వాడచ్చు అంటారా? ఎందుకంటే దేర్ ఆర్ ఆల్రెడీ అండర్ మెడికేషన్ కదా, వీళ్ళు వాడచ్చు అంటారా? వాడచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మన మెడికేషన్ తోటి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ అలోపతిక్ మెడికేషన్ వాడుతూ కూడా మనం మెడిసిన్ వాడుకోవచ్చు. రెండింటి మధ్యలో అట్లీస్ట్ మినిమం ఒక 1 hour గ్యాప్ ఇచ్చి వాడుకున్నట్టయితే కనుక రెండు ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మన మెడిసిన్ ఏ విధంగా కూడా అలోపతిక్ మెడిసిన్ తోటి ఇంటర్వ్యూన్ అవ్వదు అనమాట. సో దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ప్రెగ్నెన్సీ ఉమెన్లో. ఇంకా మనం హోమియోపతిక్ మెడిసిన్ చాలా సేఫ్ అన్నట్టు కూడా చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.